మంత్రి జోగి రమేష్ మాట్లాడుతూ ప్రజలు బాగుండాలని జగన్ ఆలోచిస్తున్నారు, ప్రతిపక్షాలు పొత్తులు ఎలా పెట్టుకోవాలని ఆలోచిస్తున్నాయని కామెంట్ చేయడం జరిగింది. అసలు పొత్తులతో అసలు ఈయనకి ఏం సంబంధం? అసలు ఇప్పుడు మేము పొత్తులు పెట్టుకున్నామా, మేము ప్రతిపక్షంలో ఉన్నామా, మీకు అనవసరం కదా. మీకు అధికారం ఇచ్చిన తర్వాత ఏం చేసిన డెవలప్మెంట్ చెప్పుకోవటం చేతగాక ఎక్కడా కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరూ లేక ఆఖరికి సినిమాల్లో నటించే వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకు పదవులు ఇవ్వటం తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు. సీట్లు ఎలా పంచుకోవాలో చంద్రబాబుకి పవన్ కళ్యాణ్కి అర్థం కావడం లేదని కూడా కామెంట్ చేయడం జరిగింది. వీడికి సీట్ లేదు, మెయిన్ పాయింట్ అది. 2014లో మోసం చేసినట్టు 2024లో మోసం చేసే అవకాశం లేదని ఆలోచిస్తున్నారని కూడా కామెంట్ చేయడం జరిగింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నమ్మి భూములు ఇచ్చారు, నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు రాయదాని లేకుండా చేసావు, మరి దీనికి ఏ సమాధానం చెప్తావో నువ్వే చెప్పాలా. వచ్చే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ 175కి 175 ఖచ్చితంగా గెలిచి చూపిస్తామని కూడా కామెంట్ చేయడం జరిగింది. ఎవరు? మంత్రి జోగి రమేష్. అదే, వీడికి ఇంక ఏమీ ఖాళీ లేక మీడియాకి, అది కూడా ఏ మీడియాకి ఇస్తాడు, ఒక సాక్షికే ఇస్తాడు. 175కి 175 ఎవరికి వస్తాయో అందరికీ తెలుసు. మీరు చేసిన అభివృద్ధి ఏం చేశారు చెప్పండి. ఆఖరికి ఫ్లైఓవర్లు వేసే స్థాయి నుంచి తోపుడు బళ్ళు ఇచ్చే స్థాయికి దిగజారిపోయారు మీ పార్టీ వాళ్ళు. ఆఖరికి నిన్న కేసినేని నాని నిన్న తోపుడు బళ్ళు ఎత్తున్నాడు, మరి వాటి గురించి మరి ఈయన ఈ జోగి రమేష్ ఏం చెప్తాడో చెప్పాలా. పెన్ని నాని మాట్లాడుతూ కొల్లు రవీంద్రకు ఓటమి భయం పట్టుకుందని కామెంట్ చేయడం జరిగింది. 2 నెలల 1 50 రోజులు ఆగు, రిజల్ట్స్ నువ్వే చూస్తావుగా, ఎవరు గెలుస్తారు. 5 ఏళ్ళు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్ర ఏ ఒక్కరికి సాయం చేశారో చెప్పమని క్వశ్చన్ చేయడం జరిగింది. ఎవరు అతను పేరు? నానియా. పెన్ని నాని. నీకు సీట్ లేదు కానీ నీకు లేదని నీ కొడుకు ఇచ్చిన తర్వాత ఇంకా నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదు అనేది నా ఉద్దేశం. ఏదైనా ఉంటే నీ కొడుకు మాట్లాడాలా, నువ్వు నీకు లేదు ఈసారి సీట్ లేదు అది అందరికీ తెలుసు, నీ కొడుకు మాట్లాడమని మాట్లాడతాం.